అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదరీమణులారా, నేటి నా అంశము వజూను భంగపరిచే ఐదు విషయాలు. ఎందుకంటే వజూ గురించి తెలిసిన వారు ఎంతమంది అయితే ఉన్నారో, తెలియని వారు కూడా అంతేమంది ఉన్నారు. దాని యొక్క కండిషన్ ఏంటి, ఏ పరిస్థితుల్లో వజూ భంగం అయిపోతుంది అని తెలిసిన వారు ఉన్నారు, అలాగే తెలియని వారు ఉన్నారు. మరి ఎవరైతే తెలీదో, ఎవరికైతే తెలీదో వారి గురించి ఈ వీడియో చేయడం జరిగింది సోదరులారా, సోదరీమణులారా. ఇంకా చాలా మందికి ఈ రకమైనటువంటి డౌట్లు, అనుమానాలు ఉంటాయి. వజూ చేసుకొని బయటికి వెళుతున్నప్పుడు ఏదైనా చిత్రపటము, ఏదైనా ఫోటో మనం చూసినప్పుడు, అజ్ఞానంగా ఉన్నటువంటి ఫోటోలు చూసినప్పుడు వజూ భంగమైపోతుందా, భంగమైపోయిందేమో అని నేను చూశాను, ఆ ఫోటోని నేను చూశాను, అజ్ఞానంగా ఉన్నటువంటి ఈ ఫోటో చిత్రపటాన్ని నేను చూశాను, నా వజూ భంగమైపోయిందేమో అని చెప్పి ఆలోచనలో ఉంటారు. అదేవిధంగా ఏదైనా రోడ్డు మీద పాటలు వింటున్నారు, ఎక్కడో వస్తున్నాయి, ఏదో పెళ్లి సందర్భంగా బాక్సులు సౌండ్స్ ఏదో వస్తున్నాయి, మ్యూజిక్ వింటున్నాం వెళ్తున్నప్పుడు, మరి ఈ కారణంగా వజూ పోయిందా అనేటటువంటి ఆలోచన మనలో వస్తూ ఉంటుంది. ఈ విధానాల్లో వజూ భంగం అవ్వదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో వజూ భంగం అవ్వదు. ఏవైతే నేను ఐదు విషయాలు చెప్పబోతున్నానో అవి తప్ప ఇతర విషయాల్లో ఎప్పుడు కూడాను వజూ భంగం అవ్వదు. మరి రండి, ఆ ఐదు విషయాలు ఏమిటి? మొదటి విషయము సహీహ్ అల్ బుఖారీలో వస్తుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తారు, మలమూత్ర విసర్జన, మలము మరియు మూత్రము ఈ రెండు దారుల్లోంచి ఏది వెలువడినా సరే మీ వజూ భంగమైపోతుంది. బాత్రూమ్ అయినా, లెట్రిన్కి వెళ్ళినా, తహరత్కి వెళ్ళినా, బాత్రూమ్కి వెళ్ళినా భంగమైపోతుంది. ఆ దారిలోంచి ఏది వెలువడినా, అంటే గ్యాస్ రావచ్చు, వెనక నుంచి గ్యాస్ లీక్ అవ్వచ్చు, ఆ సమయంలో వజూ పోతుంది. అలాగే మరమాంగం నుంచి ఏదైనా నీరు లాంటిది కారినా, జిగుటుగా కారినా సరే ఈ సమయంలో వజూ భంగం అయిపోతుంది. ఆ దారిలోంచి ఏది వెలువడినా సరే, బయటికి ఏది వచ్చినా సరే వజూ భంగం అయిపోతుంది. రెండవది గాఢ నిద్రలో వెళ్ళినప్పుడు. గాఢ నిద్రలో ఎప్పుడు వెళ్తాము, పూర్తిగా కింద పడుకున్నప్పుడు, అప్పుడే మనం గాఢ నిద్రలో వెళ్తుంది. ఆ సమయంలో వజూ పోతుంది. ఎందుకంటే గాఢ నిద్ర వచ్చినప్పుడు మనిషికి ఒక్కొక్కసారి గ్యాస్ వెలువడుతుంది, లేదా మర్మాంగం నుంచి ఏదైనా జిగటు కూడా కారే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో వజూ భంగం అయిపోతుంది, గాఢ నిద్రలో వెళ్తేనే. మరియు కూర్చొని ఉన్నప్పుడు నిద్రలో కూడా వెళ్తూ ఉంటాము. మరి అలాంటి సమయంలో ఏమిటి అంటే, అలాంటి సమయంలో మీ వజూ ఏమాత్రం భంగం అవ్వదు. ఎందుకంటే అందులో గాఢ నిద్ర ఉండదు, కూర్చొని మనం చూస్తూ ఉంటాము. అప్పుడప్పుడు భయాన్ని వింటూ వింటూ కొంతమంది మసీదులో పడుకుంటూ ఉంటారు, కన్ను మూతపడిపోతూ ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు నిద్రపోతారు, కానీ నిమిషానికి లోపలే, అంటే 30-40 సెకండ్ లోపే మళ్ళీ వాళ్ళు కళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే తల ఎదరికి తన్నుతుంది, ఇలాగా నిద్రలో వెళ్ళేటప్పటికి ఇలా బాడీ ఊగి మళ్ళీ ఉలిక్కిపడి లేస్తాం. కాబట్టి ఈ సమయంలో గాఢ నిద్ర అంటూ రాదు. ఎప్పుడైతే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడో మానవుడు, అప్పుడు మీ వజూ భంగం అయిపోతుంది. ఇది రెండు విషయాలు. మూడో విషయము, మైకం వచ్చినప్పుడు మీ వజూ పోతుంది. మైకం వచ్చి కింద పడి కళ్ళు తిరిగి కింద పడిపోవటము ఇలాంటి సందర్భాల్లో, మరియు ఫిట్ వచ్చినప్పుడు. ఫిట్ చూడండి, నరాలు లాగేసి మనిషిని కదలనివ్వకుండా బిగబెట్టేసి కింద పడి మనిషి కొట్టుకుంటూ ఉంటాడు, ఆ సమయంలో కూడా వజూ పోతుంది. ఎందుకంటే ఆ సమయంలో మలమూత్ర విసర్జన కూడా జరిగిపోవచ్చు, ఫిట్ సమయంలో, ఫిట్ వచ్చేటటువంటి టైంలో. కాబట్టి ఈ సమయంలో కూడా వజూ భంగం అయిపోతుంది. మూడు విషయాలు అయిపోయి నాలుగవది, మర్మాంగాలను, మన యొక్క మర్మాంగాలను చేతికి ఏమాత్రం అడ్డు లేకుండా తాకితే మన వజూ భంగం అయిపోతుంది. క్లాత్తో ఉన్నప్పుడు, దుస్తులపై ఉన్నప్పుడు తాకితే మన వజూ పోదు. ఎందుకంటే కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, అజ్ఞానులు కూడా ఉన్నారు. ఏమిటండి, మరీ లోపల లుంగిలో చేయి పెట్టి, ప్యాంట్లో చేయి పెట్టి మరీ తాకుతామా అని చెప్పి అనేవాళ్ళు, అజ్ఞానులు కూడా ఉన్నారు. అయితే వారికి చెప్పే విషయం ఏమిటంటే, మీరు చెయ్యి లోపలికి పెట్టకపోయినా, ఇది కొన్ని విషయాల్లో ఏం జరుగుతుందంటే, లేడీస్ ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వారు చిన్న చిన్న పిల్లలకి ఒక్కొక్కసారి మర్మాంగాలు కడగాల్సి వస్తుంది. పిల్లలు తహరత్కి వెళ్ళినా,
బాత్రూంకి వెళ్ళినా, చిన్నపిల్లలు కాబట్టి స్త్రీలకు అది ఆ సమయం తప్పదు. వారి యొక్క చెయ్యి పిల్లల యొక్క మర్మంగాలకి టచ్ అవుతుంది. ఆ సమయంలో మీ యొక్క వుజు భంగం అయిపోతుంది. అది స్త్రీ అయినా పురుషులైనా ఇద్దరికీ వర్తిస్తుంది ఈ హదీస్. ఈ హదీస్ తిర్మిజీ హదీస్లో వస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీ వుజు ఈ విషయాల్లో భంగమవుతుంది. మీ మర్మంగాలను గనక చేతికి ఏమాత్రం క్లాత్ అడ్డు లేకుండా, గుడ్డ అడ్డు లేకుండా తాకితే మీ వుజు భంగం అయిపోతుంది. ఇది నాలుగో విషయం. అలాగే ఐదో విషయము, మీరు ఒంటి మాంసంని తిన్నప్పుడు మీ వుజు భంగం అయిపోతుంది. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి మేక మాంసం తిన్నవారు వచ్చి, ఓ దైవ ప్రవక్త, ఇప్పుడు మా వుజు ఏమైనా పోయిందా, మేము వుజు చేయాలా అని అడిగితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అవసరం లేదు అన్నారు. ఆ తర్వాత ఒంటి మాంసం తిన్నవారు వచ్చి, ఓ ప్రవక్త, మా యొక్క వుజు ఉందా, భంగం అయిపోయిందా, మేము చేసుకోవాలా వుజు అని అడిగినప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒంటి మాంసంని తిన్న వారిని ఈ విధంగా చెప్పారు, మీరు వెళ్ళి వుజు చేసుకోండి, మీ వుజు భంగం అయిపోయింది. అదేవిధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఒంటి మాంసాన్ని తిన్నప్పుడు వజు చేసుకునేవారు. ఇవి ఈ ఐదు విషయాలు వజుని భంగపరిచేటటువంటి విషయాలు. ఇవి తప్ప మిగిలిన ఏ విషయాలు కూడా వజు భంగం అవ్వదు. ఎందుకంటే కొంతమంది ఈ విధంగా చెప్తూ ఉంటారు, లేదండి చిన్న పుండు లేచింది చేతి మీద, అది కాస్త అందులోంచి నీరు ఇలా కారినా సరే, కాస్త ఇలా జారినా సరే వజు భంగం అయిపోతుంది, వాంత్ అయినా సరే వజు భంగం అయిపోతుంది అనేటటువంటి విషయాలు కూడా ఇలాంటి విషయాల్లో తీసుకుని వస్తూ ఉంటారు. ఈ హదీసులు కూడా సహీహ్ హదీసులే అన్న విధంగా తీసుకుని వస్తూ ఉంటారు. అయితే అవేమీ కూడా అవసరం లేదు, దానివల్ల వజు భంగం అవ్వదు. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా మంది తీసుకొస్తూ ఉంటారు ఇలాంటి మాటలు. ఈ ఐదు విషయాలు తప్ప మిగిలిన ఏ విషయాల్లో కూడా వజు భంగం అవ్వదు సుదర్లా. కాబట్టి మనం తెలుసుకున్నటువంటి ఈ విషయాలపై ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు మరియు నాకు ప్రసాదించుగాక. ఆమీన్. వఖరుద్దావన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహు.